ఏబిఎన్ డెవోషనల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి మనం తొమ్మిది వందల ముప్పై ఎనిమిదో నామంలో ఉన్నాం ప్రగల్భ ఏ నమక ప్రగల్భత అంటే మాటల్లో కానీ పనిలో కానీ చూపించే నేర్పు కర్మలో నేర్పు వాక్కులో నేర్పు ఆ నేర్పు వల్ల పని జరుగుతుంది దాన్నే లౌక్యం ఉంటారు లౌక్యం అనేది వ్యతిరేకించవలసిన గుణం కాదు నేర్చుకోవలసిన గుణం లౌక్యం అనేది ఎదుటి వాళ్ళని మోసం చేయడానికి కాదు మనం వినియోగించుకో వినియోగించవలసింది మనల్ని మనం రక్షించుకోవడానికి వినియోగించవచ్చు వాళ్ళ మా వాళ్ళ మాయలో మనం పడకుండా ఉండడానికి లౌక్యం ఉండాలి వాళ్ళని మాయలో పడేయడానికి కాదు అది మళ్ళీ దెబ్బతీస్తుంది లేకపోతే వాళ్ళు పడేస్తారు ఎవడు ప్రజ్ఞా శాశ్వతమేం కాదు ఇక్కడ అందుకే అమ్మవారిని ప్రగల్భయ్యే నమ అని ఎందుకన్నారు అంటే బాబు నీకెంత నేర్పు పనిలో ఉన్నా నీకెంత నేర్పు మాటల్లో ఉన్నా నీ మాటలు నీ పనులు లోకంలో ఎవరినైనా మోసం చేసేలా ఉన్నాయంటే నీకు మొత్తం నా ప్రగల్భతతో నిన్ను మొట్టిగా వేస్తానని చెబుతోంది ఆవిడ అదే ప్రగల్భ్యే నమ్మక ఎందుకంటే మనకి మాటల్లో నేర్పు లేకపోవచ్చు అండి పనుల్లోనూ నేర్పు లేకపోవచ్చు అండి ఉట్టి అమాయక జీవులో ఉనుకుంది కానీ భక్తి ఉందిగా దానికేం పెద్ద నేర్పు అక్కర్లేదుగా భగవద్భక్తి ఉంది కదా అది అమాయకులకు ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాపం వాళ్ళ అమాయకులని అందుకని వాళ్ళకి ఎప్పటికప్పుడు కాస్త భయం ఉంటుంది ఎవడు మన ఏదో బుట్టలో వేసుకుంటే మేము అమాయకంగా అమ్మవారిని అలా నమ్ముకుని కూర్చున్నామండి ఆ అన్నవరం సత్యనారాయణ స్వామో ఆ సింహాచలం అప్పనైనా తిరపతే ఎంకైనానండి మాకు ఇంకేం తెలియదండి అమాయక జీవులు వాళ్ళు ఖచ్చితంగా కాపాడతారమ్మ వాళ్ళు అనుమానం ఎలా ఆయా పుణ్యక్షేత్రాలలో ఆయా దేవతలను నమ్ముకున్న వాళ్ళు అమాయకత్వానికి భయపడక్కర్లేదు శ్రీరాముడు రక్షిస్తాడు రక్షతు ఎందుకంటే అమాయకమే కావాల్సింది భగవంతుడికి అమాయకత్వమే కావాలి అమాయకత్వం వల్ల మన జీవితంలో కొన్ని ఇబ్బందులు పడొచ్చు కానీ అదేదో మొత్తం ఉండకూడని లక్షణం కింద ప్రచారం చేయక్కలవునా ఇదేం లేదు భగవంతుడి దగ్గర అమాయకంగానే ఉండాలి మనం నేనమాయకుడుగుదును అనేది అని ఎక్కడో పద్యంలో అన్నాను అమాయకుడుగానే ఉండాలి భగవంతుడి దగ్గర ఈ ఈ ప్రగల్భతులు ఈ తెలివితేటలు దేవుడి దగ్గర కాదు కేవలం ఏదో మన పని జరగాలంటే కాస్త లౌక్యంగా మాట్లాడాలి కదా లేకుండా అది అది కూడా అబద్ధం కాకూడదు ఇప్పుడు ఇందాక ఆ గుడ్డివాడు చేసినటువంటి అభివ్యక్తులు ఆ పెద్ద మనిషి మార్చాడు మనం చెప్పుకున్నాం అందులో నిన్నటి భాగంలో చెప్పుకోను అది ఏముంది అందులో ఇబ్బంది ఏముందండి అందులో అబద్ధం ఎక్కడుంది ఈ ప్రపంచం అందమైనది కానీ నేను దాన్ని చూడలేను పచ్చి నిజమది నా కళ్ళుదేవు దయచేసి దానం చేయండి అది కూడా నిజమే కా ఆ నిజం కంటే ఈ నిజం బాగుంది కదా ఇది ప్రగల్పత అంచేత పనిలో నేర్పు ఇదంతా లోకాన్ని మాయ మాయజేయడానికి కాదు మనం మాయలో పడకుండా ఉండాలి ఇప్పుడు మరి ఉత్తర కుమార ప్రగల్భాల మాట ఎందుకు వచ్చింది నేనేదో అది చేయగలను ఇది చేయగలను అనడం మంచిది చెయ్యగలిగి అనాలి లేకపోతే అంటే అలాగా లేకుండా అన్నాడు ఉత్తరుడు ఎత్తున కొందు కౌరవులని అందరూ వచ్చిన ఈని గోవులందత్తు ముహూర్త మాత్రమున తేరికి లేరికి సారథిలేమినా మనం ఉత్తరమయ్య అనేవో వెరమాటలు అని చెప్పాడు మొత్తం గౌరవులందరినీ జయించి పారేస్తాను కానీ సమాజానికి రధానికి సారథి లేకుండా పోయాడు ఏమిటి ఎక్కడ మాట్లాడి పరే నిజమే అప్పుడు మనం ప్రగల్భాలు అనక్కల అక్కడికి ఏమైంది ఇంత ఇంత సారథి దొరికాడు బాగానే ఉంది బృహన్నర సారథి ఈయనకి తెలియదు కానీ అర్జునుడే అక్కడ అంతేగా ఏదైనా సారథ్యం బానే చేశాడుగా తప్పు ఏం రైట్ రైటు లెఫ్ట్ అని చూసుకున్నాడు అక్కడికి వెళ్ళాక లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు వీడికి ఇదేనా అని ప్రగల్భత్వం అని అక్కడ గడేశ్వరికి ఏమైంది భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు దుర్యోధన గ్రీష్మారిత్యపటు ప్రసాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్రజాలోష్మస్మార చతుర్విధజ్వల బ్యుగ్రంబు ఉదగ్రధ్వజిష్మత్వాకలితంబు సైన్యము ఇది జరంగ శక్తుండనే ఇద అంతకుముందేమో ఎత్తునగొందు కౌరవులాని పద్యమ తకార ద్వత్వంతో ఇప్పుడు భీష్మ గ్రీష్మ అని శ్మకార ప్రస్తు పద్య ప్రసమార్చేస్తే బుద్ధి మారింది కాబట్టి తిక్కినగారు ఎందుకు ప్రసమార్చాడు బుద్ధి మారింది కాబట్టి అక్కడ ధైర్యం ఇక్కడ బలహీనత అంచత చేయగలిగిన పని గురించి చేయగలిగిన విధానం గురించి మాట్లాడితే ప్రగల్భత మంచిగుణం చెయ్యలేకపోయినా చేయగలమని మాట్లాడడం ఉందే అక్కడ ప్రగల్భత అమాయ విరి విరితనం అయిపోతుంది వాడు వాడువన్నీ ప్రగల్భాలు లోకంలో ఇలా చెయ్యలేక చేస్తామని చెప్పేవాళ్ళే ఎక్కువ అందుకే ప్రగల్భాలంటే ఉత్తర కుమార ప్రగల్భాలనే అర్థం వచ్చింది మంచి అర్థం రాలేదు కానీ ప్రాగల్భ్యం అనే వాటిని మన సాహిత్యంలో ఎక్కడ దురర్థంలో వాడలేదు కుమార ప్రగల్భాలు అనే అర్థంలో వాడలేదు ప్రాగల్భ్యం దాని నేర్పు ఇది మీరు నేర్చుకోవాలి ఉండాలి అనే అర్థంలో వాడారు ఎక్కడ వాడారు వసుచరిత్రకారుడు మహానుభవుడు రామరాజభూషణుడు ఆయన ముందు పూర్వకవులకి దండం పెడుతూ ఓ పద్యం రాస్తాడు నన్నయ్యకి తిక్కనకి ఎర్రాప్రగటికి శ్రీనాథుడికి మొదలైన వాళ్ళకి నమస్కారం చేస్తూ ఓ పద్యం రాస్తాడు మకి మున్ వాగనుశాసనుండు సృజయింపన్ కుండలింద్రుండు దన్మకనీయ స్థితి మూలమైన శ్రీనాథుండు బ్రోవన్ మఖామగులౌ సోముడు భాస్కరుండు విలయింపన్ సొంపు వాటించు ఈ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ ప్రాగల్భ్యం ఊహించదన్ అని ప్రాగల్భ్యం అనేదాన్ని యతిస్థానంలో పెట్టి అద్భుతంగా వాడాడు అందుకోసం నేను ఆ పద్యాన్ని చెబుతున్నా తృష్ణ ఓటు కదా నాలుగు పుస్తకాల పేర్లు నాలుగు కవుల పేర్లు చెప్పినట్టుగా ఉంటుంది కొంతమంది చదివినా మంచిది ఏబిఎన్ డెవోషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి